జూనియర్ ఎన్టీఆర్కి అదిరిపోయే కార్ని గిఫ్ట్గా ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్కి కార్లంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. సో ఆయన దగ్గర లేని కార్ అంటూ లేదు. కానీ తాజాగా నారా చంద్రబాబు నాయుడు అధికార పక్షంలోకి గెలవడం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో సో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళి ఆయన ప్రత్యేకంగా విషస్ని అందించారట. సో మనందరికీ తెలిసింది ఆయన సోషల్ మీడియాలో విష్ చేయడం మాత్రమే. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి మరి కుటుంబ సమేతంగా శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి ఒక స్పెషల్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని ఇదే మనకి ప్రూవ్ చేస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవరా సినిమాలో ఆయన హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్లుగా మన ముందుకు రాబోతోంది. దేవరా ఫస్ట్ పార్ట్తోనే అందరూ అదరగొట్టబోతుంటే ఇప్పుడు మరింత అద్భుతంగా ముందు ముందుకి వెళ్ళి ఈ సినిమాకి సెన్సేషనల్ విజయాన్ని తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి ఈ ప్రత్యేకమైన కార్ని నారా చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇచ్చిన విషయం అయితే వైరల్ అవుతోంది. సో తారక్ ఈ సినిమాతో ప్రేక్షకులని పానిండియా రేంజ్లో అయితే హిట్ ఇవ్వడం గ్యారంటీ. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు తన ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ని ఎంతో ఆనందంగా స్వీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ ఎంతో అద్భుతంగా గెలవడంతో అటు సినిమాల పరంగా కూడా ఆయన ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ గురించి అభిమానులంతా కూడా మెచ్చుకుంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన మెజారిటీ రావడం, మరి పార్టీ గెలవడంతో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఎన్టీఆర్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించడంతో అటు తెలుగుదేశం అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు అందిస్తూ ఎన్టీఆర్ సక్సెస్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర సభ్యులు కూడా మరి ఎంతో ఆనందంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతకీ ఎన్టీఆర్కి సంబంధించిన ఆ కారు విషయం తెలిసి ఎంత ఖరీదు ఉంటుందా అని అందరూ కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు.